దళిత బంధు దగాకి ఇవాటికి నూట అరవై తొమ్మిది రోజులు అవుతుంది వన్ సిక్స్టీ నైన్ డేస్ అవుతుంది దళిత బంధు పేరుతో కేసీఆర్ ఈ దళిత సమాజాన్ని టోటల్ తెలంగాణ సమాజాన్ని దగా చేసి ఇప్పుడేమంటారంటే వస్తుంది నెమ్మదికి వస్తుంది నిన్న పేపర్లలో వచ్చింది కేసీఆర్ నిన్న దళిత బంధు మీద రివ్యూ చేసినట్టు మొన్న నిన్న పేపర్లలో కనబడ్డది ఇరవై ఐదు వేల మందికి ఆల్రెడీ ఇచ్చేసిరట తీ లెక్కలది ఇరవై ఐదు వేల వేల మంది ఎవరెవరికి పది పది లక్షలు వచ్చిన పేర్లు బయటపెట్టి బయటపెట్టురి హుజూరాబాదులో ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి ఇరవై వేల కుటుంబాలకి దళిత బంధు వచ్చిందా డిసెంబర్ నాలుగే అనుకుంటా కదా డిసెంబర్ నవంబర్ ఎలక్షన్స్ అయిపోయి నవంబర్ నాలుగు నవంబర్ నాలుగున నేను గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇద్దరం పోయి దళిత బంధు పైసలు ఇస్తాం అని మాట్లాడిండు వాసాల మర్రి పోయిండు ఏ మీరు లక్షాధికారులు అయిపోయా రేపటి నుంచే మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి అన్నాడు ఎంతమందికి వచ్చినాయి ఎంతమంది గ్రౌండింగ్ చేయగలిగినావు వచ్చిన వెహికల్స్ రిటర్న్ పోతున్నాయన్ని ఇరవై ఐదు వేల మందికి ఇచ్చినట్టు ఎంత మోసం ఎంత దగా చూడండి మీరు బయట పెట్టండి ఇరవై ఐదు వేల మంది పేర్లు ఆడ రెండు ట్రాక్టర్లు ఈడో ఒక ఆటో ఆడో కారు ఇచ్చి ఇది ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారు మేమంతా రాష్ట్రం అంతా ఏదో ఇచ్చినట్టు ఏ విడతల వారీగా ఖచ్చితంగా ఇస్తాం దీన్ని ముందుకు తీసుకెళ్తాం రేపు ఎలక్షన్లో కూడా మేము మేము గెలిస్తే మేమే ఇస్తామని మరి హుజురాబాదు ఇరవై వేల కుటుంబాలకు ఎందుకు ఇయ్యతీవి ఆడ నలభై ఐదు ఎకరాలు అమ్మితే కోకాపేటలో రెండు వేల కోట్లు వచ్చినాయి ఆ పైనే వచ్చినాయి మన పైసలు ఏం చేసినావు సో ఇదంతా పచ్చి మోసం దగా దళిత బంధు దగాకి ఇవాటికి నూట అరవై తొమ్మిది రోజులు అవుతుంది రాయండి మీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ముందుకు తీసుకెళ్ళండి మీ ఊరి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి మీ మీ మీరు ఆఫీస్లో పనిచేసే వాట్సాప్ గ్రూప్లో పెట్టండి ప్రతి వాట్సాప్ గ్రూప్లో ఈ అంశం వెళ్ళిపోవాలా తొలి వెలుగు చేసే ప్రయత్నం కేవలం దళిత బంధు దగా పేరుతో ఇట్లా మోసాలు మనకి ప్రతి ప్రభుత్వం చేస్తూ వస్తూ ఉంది రాబోయే పార్టీలకు కూడా అంటే మేము అధికారంలోకి వస్తామని చెప్తున్న పార్టీలకు కూడా ఈ అంశం ఒక ఎజెండా కావాలి మేనిఫెస్టోలో పెట్టాలి అందుకోసం ఈ ప్రయత్నం కేసీఆర్ అట్లాగ